వచ్చిన పాము ఎవరిని కాటేయకుండా పంచమి దండం పెట్టగానే వెళ్ళిపోవడమేంటి? పంచమి మామూలు అమ్మాయేనా? లేకపోతే ఈ పంచమికి ఆ పాములకి ఏదైనా సంబంధం ఉందా? పంచమి మనిషి కాదక్క. చిత్ర చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ పంచమికి ఆ పాముకి ఏదో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటో అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అక్క, ఏంటక్క ఆలోచిస్తున్నావు? శోభనం గదిలోకి పాము రావడం ఏంటో, ఆ పంచమి దండం పెట్టగానే వెళ్ళిపోవడం ఏంటో ఏం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడం ఏంటక్క? పంచమి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు పాములు కనిపిస్తున్నాయంటే ఎవరూ నమ్మడం లేదు. రాత్రి మీరందరూ చూశారు కదా, పంచమి పాములోళ్ళ పిల్ల మాత్రమే కాదు, ఇంకేదో సంథింగ్ సంథింగ్ అని నాకు అనిపిస్తుంది. అవునక్క, మోక్షని కాపాడగలిగేది పంచమి మాత్రమే అని ముసల్ది పంచమిని నెత్తి మీద పెట్టుకుంటోంది. అత్తయ్యకి పంచమి అంటే ఇష్టం లేకపోయినా మోక్షని పాముల నుండి కాపాడేది పంచమే కాబట్టి అత్తయ్య కూడా ముసల్ దాని ముందు నోరెత్తలేని పరిస్థితి. అదే కంటిన్యూ అయితే సంథింగ్ అనుకునే పంచమి ముందు మనం నథింగ్ అయిపోతాం అక్క. ఈరోజు నుంచి నువ్వు పంచమిని ఒక కంటు కనిపెడుతూ ఉండు. రెండు కళ్ళు ఉండగా ఒక్క కంటితోనే కనిపెట్టడం ఏంటక్క? ఈ తింగర దానికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక్కోసారి ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఒక్కోసారి అంత తెలివి తక్కువగా మాట్లాడుతుంది. పంచమి ఇంట్లో ఉన్నంత వరకు మన ఇద్దరికి సీన్ లేకుండా పోతుంది. మనం ఏదో ఒకటి చేయాలి. చెయ్యాలంటే పంచమి వీక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకో అని చెప్తున్నాను. అలాగే అక్క. సరే, పంచమి నాకు పాములా కనిపించిందంటే ముందు అది నా భ్రమ లేక నిజమా తెలుసుకోవాలి. పంచమి, నువ్వెవరో నీ జన్మ రహస్యమేంటో తెలుసుకోమని నీకు చాలాసార్లు చెప్పాను. నువ్వెందుకు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు? ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదని అడుగుతున్నాను. నన్ను కన్న తల్లి ఎవరో నాకు తెలీదు, నా తండ్రి ఎవరో నాకు తెలీదు, నన్ను పెంచిన అమ్మ నాన్నల గురించి మాత్రమే నాకు తెలుసు. మా అమ్మ నాన్నలు నన్ను తమ సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేశారు, అందుకే వాళ్ళే నా తల్లిదండ్రులు. నువ్వు నాగజాతికి పుట్టిన నాగినివి. మానవ జాతికి నాగజాతికి సంబంధమే లేనప్పుడు నిన్ను పెంచిన వాళ్ళు మీ అమ్మా నాన్నలు అనుకోవడంలో అర్థం లేదు. పెంచిన వాళ్లే నీ తల్లిదండ్రులు అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీకు జన్మనిచ్చిన తల్లి గురించి, నీ పుట్టుకకి కారణమైన నీ తండ్రి గురించి నీకు తెలుసుకోవాలని లేదా? నీ జన్మ రహస్యమేంటో నువ్వు తెలుసుకొనుంటే నువ్విలా మనిషి రూపంలో ఉండేదానివి కాదు, పాముగా మారి మన నాగజాతిలో కలిసిపోయి ఉండేదానివి. నీ తండ్రి సాంబయ్యకి నీ జన్మ రహస్యం గురించి తెలుసు. తెలిసి కూడా నీకా నిజాన్ని ఎందుకు చెప్పడం లేదో తెలుసా? పెంచిన మమకారాన్ని చంపుకోలేక నువ్వు పాముగా మారడం ఇష్టం లేక నీ జన్మరహస్యాన్ని నీకు చెప్పడం లేదు. నీ తండ్రి తన ప్రేమ కోసం, తన స్వార్థం కోసం నీ కన్నతల్లి కోరిక నెరవేరకుండా చేస్తున్నాడు. నీ తల్లి ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నిజాన్ని చెప్పకుండా మన నాగజాతికి అన్యాయం చేస్తున్నాడు. నువ్వెలా పుట్టావో నీ పుట్టుకకి కారణమేంటో తెలుసా? నీ తల్లి. దయచేసి
చేసి నా బిడ్డని కాపాడండి. ఇంకొకరి మెడలో మెడలో బంగారపు శంఖం ఉంటుంది. వాళ్ళ మీద నా కూతురుకు ప్రతీకారం తీర్చుకోవాలి. అదే నీ జన్మ రహస్యం. పెంచిన వాళ్ల మీద ప్రేమని మమకారాన్ని పెంచుకోగలిగిన నీకు నీ కన్న తల్లి రుణం తీర్చుకోవాలని నీకనిపించటం లేదా?